శివారు ప్రాంత రైతులకు ద్రోహులు కింజరాపు రౌతు కుటుంబాలు. శివారు ప్రాంత రైతులకు వంశధార నీరివ్వకుండా ద్రోహం చేస్తున్న టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ కుటుంబాలు ద్రోహులు అని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు అభివర్ణించారు. శ్రీకాకుళం జిల్లా పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీ అడ్డులో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్ ను మంత్రి అప్పలరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు, అచ్చెన్నాయుడు తన పలుకుబడితో 15 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు టెక్కలి నియోజకవర్గానికి మంజూరు చేసి శివారు ప్రాంత రైతులకు వంశధార నీరు అందకుండా మొండిచేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశధార నీరు శివార ప్రాంతాలకు రాకుండా అచ్చెన్నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్లను కడుతుంటే అప్పట్లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శివాజీ నిద్రపోతున్నారా లేక గాడిదలు కాస్తున్నారా అని ఎద్దేవా వేశారు. మీ కూతురు గౌతు శిరీషకు అవగాహన లేదు, ఏం మాట్లాడుతుందో తెలియదు, పిచ్చెక్కి మాట్లాడుతుందని సెటైర్లు వేశారు. శివాజీ గారు శివారు ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పాలని మంత్రి అప్పలరాజు డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు పాలించిన మీరు ఈ ప్రాంతానికి చేసిన శాశ్వత పథకాలు ఏమైనా ఉన్నాయా అని శివాజీని ప్రశ్నించారు. ఈ ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతుంటే కళ్ళు మూసుకొని కూర్చొని గాడిదలు కాస్తున్నారా అని మాజీ మంత్రి శివాజీపై మంత్రి సిదిరి మండిపడ్డారు. శివారు ప్రాంత రైతులకు శాశ్వత ప్రాతిపదికన మదన గోపాల సాగరంలో నీటిని వేరుగా పంపించే ప్రాజెక్ట్ రూపకల్పన చేసి రైతులకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. వజ్రకొత్తూరు మండలంలో వంశధార లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించినటువంటి ఆయకట్టు గతంలో అడప వాటర్ వస్తుండే. ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వ ఆయంలో గమ్మత్తు అయినటువంటి సంఘటన జరిగింది. అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇక్కడ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ గారు, అచ్చెన్నాయుడు తన పలుకుబడినంతా ఉపయోగించి ఓ 17 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు టెక్కల నియోజకవర్గంలో మంజూరు చేయించుకున్నారు. మంజూరు చేసింది కూడా ఒక ప్రాతిపదికన మంజూరు చేశారు, ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్. ఇది వాటర్ టైలాండ్కి వెళ్తే తప్ప వీటిని ఆపరేట్ చేయడానికి లేదు అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శివాజీ గారు చక్కగా నిద్రపోయినారు. అయినప్పుడు వాళ్ళు ఆ పైన ఆ ఎగువ ఏరియాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టుకుంటుంటే మరి ఇంకా అవగాహన ఉందో లేదో తెలియదురా, చక్కగా నిద్రపోయినాడు. ఈలోపు చక్కగా అవన్నీ నిర్మాణం జరిగిపోయి వంశధార నీరులుగా రిలీజ్ చేస్తూ ఉంటే అక్కడ చేరుతూ ఉంటే వెంటనే రైతులు ఎల్ఐ స్కీమ్స్ ఆపరేట్ చేస్తూ ఉన్నారు. వాటర్ అంతటి కూడా తోడేస్తూ సుమారుగా అదనంగా 25,000 ఎకరాలు అక్కడ ఆయకట్టు క్రియేట్ అయిపోయింది. ఈ 17 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల యొక్క ఆయకట్టు 25,000 ఎకరాలు. మరి అలా అనుకుంటే ఈ నందిగాం పలాస వజ్రకొత్తూరు మండలాలకి నీరు ఎలా వస్తుంది? అయ్యా శివాజీ గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, అచ్చెన్నాయుడు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టిస్తూ ఉంటే మీరు ఇక్కడ నిద్రపోతా ఉన్నారా? మీరు ఇక్కడ గాడిదలు కాస్తా ఉన్నారా? నీ కూతురికి ఎలాగో అవగాహన లేదు, ఆవిడ ఏం మాట్లాడుతూ ఉంటుందో తెలియదు, పిచ్చెక్కి మాట్లాడుతూ ఉంటుంది, బరితెగించి మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడకి మేము సమాధానం చెప్పాలనుకోవడం లేదు, కానీ శివాజీ గారు మాత్రం ఈ శివారు ప్రాంత రైతులు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని చెప్పి ఈ సందర్భంగా నేనైతే అడుగుతా ఉన్నాను. ఈ ప్రాంతానికి ద్రోహం చేసింది మీరు, 60 సంవత్సరాలు పరిపాలించినారు, 30 సంవత్సరాలు మీరు, 30 సంవత్సరాలు మీ నాన్నగారు. మీ హయాంలో ఈ ప్రాంతానికి మీరు చేసినటువంటి మంచి ఏంటో మీరు చెప్పాలి, ఈ ప్రాంతానికి మీరు తీసుకొచ్చినటువంటి శాశ్వత పథకాలు ఏంటో మీరు చెప్పాలి. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకొని నిద్ర మూసుకొని గాడిదలు ఎందుకు కాస్తా ఉన్నారో కూడా మీరు శివారు ప్రాంత రైతులకి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నాను. మాటలతో మనకు పని లేదు, ఇక్కడ పిచ్చి వాళ్ళంటే ఎవరు కూడా మీకు అందరికీ కూడా అవగాహన ఉందని నేను అనుకుంటా ఉన్నాను. వాళ్ళ ఇంటి పేరులోనే ఉంది ఎర్రగడ్డ అని, వాళ్ళ ఇంటి పేరులోనే ఎర్రగడ్డ అని ఉంది. మరి ఎర్రగడ్డ వాళ్ళ గురించి మనం చర్చించుకోకూడదు. నిజంగా ఈ శివారు ప్రాంత రైతులకి ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే ఒకటి అక్కడ కింజరాపు కుటుంబం, ఇక్కడ రెండు గౌతు కుటుంబం అని చెప్పి మరొక మారు మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను ఖచ్చితంగా శివారు ప్రాంత రైతులందరం కూడా ఈసారి ఈ గౌతు కుటుంబం వాళ్ళని
కింజరాపు కుటుంబం వాళ్ళని క్షమాపణ చెప్పించాల్సినటువంటి అవసరాన్ని ప్రతి రైతు సోదరుడికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. గత 4 సంవత్సరాల్లో అనేక సార్లు ఇరిగేషన్ అధికారులతో గొడవ పడ్డాము. అనేక సార్లు అగ్రికల్చర్ అధికారులను సైతం నిలదీయడం జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారంటే చివరికి మన రైతులు టెక్కల్ నియోజకవర్గ రైతులు దెబ్బలాడుకునేటటువంటి పరిస్థితికి వచ్చారు. ఒకసారి పరాస్ మండలం రైతులు ఒక 150 మంది వెళ్ళి నేరుగా భౌతిక దాడులు దిగేటటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయారంటే ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లారు అనేది మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. సమయంగా ఉన్నా మేము దీనికి ఎలాగైనా సరే ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. దానికి రెండు ఆలోచనలు. ఒకటి, మదన గోపాల సాగరం డీటూరింగ్ చేయబోతా ఉన్నాం. అన్లైస్ అదర్వైజ్ మదన గోపాల సాగరం బ్యాలెన్స్ దగ్గర అదర్వైజ్ డీటూరింగ్ జరిగితే తప్ప నేరుగా ఎల్ఎంసీఎల్ నుంచి నందిగా మండలం, పలాస్ మండలం, వసంతకొత్తూరు మండలానికి వాటర్ వచ్చే పరిస్థితి లేదంటే డీటూరింగ్ చేసుకోండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఆమోదించారు. అతి త్వరలోనే ఆ పనుల్ని మొదలు పెడతామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తాము.